ఈరోజు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను ఇక్కడ ఉన్నా. ఒకళ్ళు మీ ఇష్యూస్ పైన మాట్లాడుతూ, ఒకటి మీ ఇష్యూస్ పైన మాట్లాడుతూ, ఇంకొకటి సొల్యూషన్స్ పైన అన్ని విధాలుగా అన్ని ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. సరే అడిగే ఒక విషయం ఇప్పుడు బ్రదర్, నువ్వు చెప్పినే నేను విన్నా, నీకు ఉద్యోగం కోసం నువ్వు కొట్లాడినావు, కానీ మీకోసం మీ ఉద్యోగాల కోసం కొట్లాడి అన్ని విధాలుగా అన్ని కోల్పోయినాను నేను. నీ ఉద్యోగం కోసం అన్న నువ్వు ప్రతిరోజు బయటకు వచ్చినావో లేదో, మీ GO46 కోసం నా పైన 14 కేసులు పెండింగ్ ఉన్నాయి, అత్యధిక కేసులు నా పైన పెండింగ్ ఉన్నాయి, నాకు ఉద్యోగం వస్తుందని కొట్లాడలే, మీకోసం కొట్లాడినా. సో సమస్య పైన అవగాహన ఉన్నోని, సమస్యని పరిష్కరించాలని ఒక సంకల్పం ఉన్నోని, ఒకసారి సమస్యను తీసుకుంటే పరిష్కారాని కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. సో నేను చెప్పేది కొన్ని కష్టంగా ఉన్నా సరే, వేదిక పైన ఉన్న పెద్దలు కొంతమంది చాలా సులువుగా చాలా ఈజీగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండ్రు. గత ప్రభుత్వం ఉన్న మా నాయకులు ఎవరైతే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పిన అంశాల గురించి వాళ్ళని వీళ్ళని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడిండ్రు, కొంతమంది మెచ్చుకుండ్రు, కొంతమంది విమర్శించు. మా అశోక్ సార్ అయితే చేయకపోతే మా పైన పోరాటం ఉద్యమం చేస్తామని చెప్పి మా అశోక్ సార్ మాట్లాడిండ్రు. మా శరత్ సార్ కూడా 2-3 అంశాలు మాత్రం మాట్లాడింది, మా చెల్లె కూడా మాట్లాడింది. అవన్నీ అంశాలు ఇక్కడ ప్రభుత్వంలో ఉండి ఉండి కూడా ఎందుకు వినుకుంటూ మాట్లాడిన ప్రతి మాటను కూడా చిరునవ్వుతోటి స్వాగతించిన అంటే, ఇది మీరు ఏరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి దాన్ని స్వాగతించిన. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా నాకు ఫోన్లు వచ్చినాయి, మీరు ఆడ రూమ్ నెంబర్ 57కి పోవాలనుకుంటున్నారు సార్, మీరు అడిగి పోతే పరిస్థితులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో కార్యక్రమం చేసిర్రు, దానికి మిమ్మల్ని అడ్డుకుంటారంట, మీ పైన దాడి చేస్తారంట అని చెప్పి మాట్లాడారు. మరికొంతమంది మాట్లాడి GO46 విద్యార్థులు మిమ్మల్ని సమస్య పరిష్కారం ఎవరికి రూమ్ నెంబర్ 57కి వెళ్ళి బయటికి పోనీయారంట, అక్కడనే కూర్చోబెట్టుకుంటారంట, మీరు పోకూరని చెప్పారు. అందరూ ఫోన్ చేస్తే ఒకటే చెప్పిన, పెంచిన వాళ్ళు వాళ్ళు, పైకి తెచ్చిన వాళ్ళు వాళ్ళు, ఇరగ కొట్టుకుంటారా సావ కొట్టుకుంటారా వాళ్ళు ఇష్టమని మీ దగ్గరకు వచ్చిన. పోరాటాలు చేయనీకి కానీ దేనికి కానీ భయపడేటోడు కానీ నేను, అన్ని విధాలుగా అన్నిటికీ తెగించిన వాడిని. ఏదైతే నా కులం ఏంటంటే యువ కులమే నా కులము, ఏదైతే విద్యార్థుల మతమే నా మతం అని ఒక ధ్యేయంతో రాజకీయానికి ఒక ప్యాషన్తో వచ్చిన వాడిని. మీరందరికంటే వృత్తిపరంగా ఏమి చదువుకోకుంటే ఇక్కడికి రాలే, వృత్తిపరంగా నేను ఒక డాక్టర్ని, నా వృత్తిని సైతం పక్కన పెట్టి చిన్నతనంలో మా తండ్రిని కోల్పోయిన ఒక సింగిల్ పేరెంట్గా మా తల్లి నన్ను పెంచితే అన్ని విధాలుగా నేను కూడా ఒక మారుమూడు పల్లెకెళ్ళే వచ్చిన. నేను కూడా హైదరాబాద్ కాదు, మాది కూడా నేటివ్ కరీంనగర్లో తారుపల్లి మానారాయణ ఒక మారుమూడు పల్లెలకెళ్ళి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులకి జన్మించిన ఈ బల్మూరి వెంకట్. సో మీరన్నీ ఎన్ని బాధలతో మాట్లాడినా కాబోతే ఈ అంశాలకి సంబంధించి ముందుగా నేను ఈ చర్చలకు వెళ్లే ముందు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించిన ఎవరైతే మా గురువులు అన్ని విధాలుగా నాకు మొదటికెళ్ళి సహకరిస్తున్న సరే కొన్ని అంశాలపైన విభేదించిన అనుక్షణం నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న మా అశోక్ సార్ గారికి, అదేవిధంగా విద్యార్థుల పక్షాన మన పక్షాన ఏదైతే లీగల్ సంబంధించి ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా వారి వృత్తిపరంగా విద్యార్థులకి ఏదైతే తెలంగాణలో ఉన్న అతిపెద్ద కులం యువ కులానికి అండదండగా నిలుచుంటున్న శరత్ సార్ గారికి, అదేవిధంగా రమేష్ సార్ గారికి, దానితోపాటు మనం అందరం ముద్దుగా పిలుచుకునే మన చెల్లె బర్రెలక్కకి, అదేవిధంగా మా NSY రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, దానితోపాటు ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళ గళాన్ని వినిపిస్తున్న మా సోదరుడు మిత్రుడు మహిపాల్కి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన అన్వర్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన నా ప్రతి యువ సోదరునికి, యువ సైనికునికి నేను పిలవగానే ఒక నమ్మకంతో మీకున్న గ్రీవియన్సెస్ నాకు చెప్పనీకి వచ్చిన అన్ని సమస్యలు, సార్ 2-3 సమస్యలు చెప్పారు, దాదాపు 20 సమస్యల్ని నేను నోట్ డౌన్ చేసుకున్నా. ఆ 20 సమస్యలు, మరికొన్ని సమస్యలు ఏవైతే ఇవ్వలేదో వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా తీసుకునే ఇక్కడికి వెళ్ళి వెళ్తాను. ఇక్కడ విచ్చేసిన దానితోపాటు అప్పటికెళ్ళి ఇక్కడ సహకరిస్తూ ఉన్న ఏవైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో, మన తొలి వెలుగు కానీ కాలోజీ టీవీ కానీ, మైపాల్ ఛానల్ కానీ, ఇతర అన్ని సోషల్ మీడియాలో KTV కానీ, RTV కానీ ఏవే ఉన్నాయి, అన్ని మీడియా ఛానల్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే
GO46 ఇష్యూ ఉందో, ఆ GO46 ఇష్యూ పైన నేను కాదు, సీతక్క వెంకటరెడ్డి అన్న, శ్రీధర్ బాబు గారు, భట్టి గారు, మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, ఏదైతే 64 శాసనసభ్యులలో ఏదైతే 48 మంది శాసనసభ్యులు ఆల్రెడీ GO46 అంశం పైన ముఖ్యమంత్రి గారిని దీనిపైన ఏదో ఒక కార్యాచరణ తీసుకొని తప్పనిసరిగా ఇక్కడ ఉన్న యువకులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పని వారు ప్రతి చోట మాట్లాడడం జరుగుతుంది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా దీని ప్రస్తావన వచ్చింది, రావడం జరిగింది. కాకపోతే వాస్తవాలు కేబినెట్లో ఏం జరిగినాయి అన్ని అంశాలు కూడా బయటికి చెప్పే పరిస్థితి ఉండదు. అది ఒక క్లోజ్ డోర్లో ఏ రకంగా పరిష్కరించాలని చెప్పి ఆలోచించే ఒక ఆ కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. అండ్ ఈ ప్రభుత్వము ఈ తప్పిదం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, మనం కాదు. గతంలో ఉన్న ప్రభుత్వము నిరుద్యోగులకి, నిరుద్యోగులు కూడా కాదు, మేము దానికి కొత్త పదం పెట్టినాం, రేపటి తెలంగాణ భావి భారత పౌరులు, తెలంగాణ ఆనిముత్యాలకి ఉద్యోగాలు ఇవ్వకుండా మన మధ్యలో మనకి పంచాయతీ పెట్టడానికి GO46 అంశాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఒక రాయి కింద మన చేతిరికిచ్చారు. కావాలని చెప్పని గవర్నమెంట్ పోతుందని తెలిసి ఉద్దేశపూర్వకంగా స్టే వెకేట్ కాగానే ఇమీడియట్గా రిజల్ట్స్ని డిక్లేర్ చేశారు. అంటే రేపు పొద్దున రిజల్ట్స్ వస్తే వాళ్ళు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రాసెస్ని ఆపే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన ఒక దుర్మార్గపు చర్య ఈ GO46ని ఇంప్లిమెంట్ చేయడం, దాని ప్రకారంగా రిజల్ట్స్ని ఇవ్వడం. ఇంప్లిమెంట్ చేసి ఏమైంది, మొదట్లో మా సోదరుడు మైపాల్ కూడా తెలియకుండా ఒకరోజు మన మధ్యలోనే కొంతమంది GO46 ఇంప్లిమెంట్ చేయమని ధర్నా చేస్తున్న వాళ్ళ కోసం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో ఇనిషియల్గా తెలివినప్పుడు మైపాల్ కూడా మొదట్లో ఒకరోజు GO46 కోసం ఫర్గా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ధర్నా చేస్తున్న వాళ్ళకి మైపాల్నే సపోర్ట్ చేసి వాళ్ళతో అండగా నిలబడ్డాడు. తర్వాత దాని తర్వాత సమస్య తీవ్రత తెలుసుకున్నాక మళ్ళీ మీ దిక్కు వచ్చి మాట్లాడారు, ఇటు దిక్కు మైపాల్ వచ్చి మాట్లాడారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలో రెండు కోణాలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్య పరిష్కరిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఒక కన్ను పనిచేస్తలేదని చెప్పని, ఒక కన్ను మనకి 50% కనబడి ఒక కన్ను మంచి కనబడుతుందని చెప్పి 50% కనబడుతున్న కన్ను అయితే పొడుచుకోలేం కదా, సో దానికి ఇబ్బంది కాకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ ప్రొసీజర్లో లీగల్గా అర్థమయ్యే విధంగా చెప్పలేనప్పుడు 100% ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా బ్యూరోక్రేట్స్ కంటే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకే ఉంటుందని చెప్పి భావిస్తారు. అది సర్వసాధారణం, అది ఎవరన్నా అదే భావిస్తారు. ఇప్పుడు నేనే ఒక పాఠం గురించి మీకు తెలంగాణ యాజిటేషన్ మూవ్మెంట్ గురించి నేను చెప్పినా అనుకోండి, వీనికి ఏం తెలుసు అని అవుతారు. అదే అశోక్ సార్ చెప్పిండు అనుకోండి, కరెక్ట్ అని అనుకుంటారు. ఎందుకనంటే దాంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఆ ప్రొఫెషన్కి అశోక్ సార్ అరుణ్ కాబట్టి సార్ చెప్తేనే మీరు స్వాగతిస్తారు, కరెక్టా కాదా? అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా వారికి కన్వే చేసినప్పుడు ఒకటి రెండు విషయాలు ఏదన్నా తప్పు కన్వే చేసే ఉద్దేశం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు వారిచ్చిన స్వేచ్ఛ, వారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్న వారి విజన్ చాలా క్లియర్గా ఉంది. తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగొద్దు. నేను ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా, వారిని నేను కలవనీకి వెళ్ళినప్పుడు కూడా వారు నాకు చెప్పింది ఒకటే మాట. అదే రోజు ఏదైతే TSPSC చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది, అంటే నెక్స్ట్ డే అపాయింట్ చేస్తున్నప్పటికే మాతో మాట్లాడారు, వెంకట్ మేము మహేందర్ రెడ్డిని అపాయింట్ చేస్తున్నాము, ఏదైతే సంబంధించి నువ్వు రిప్రజెంట్ చేస్తున్న నీ కులం ఏదైతే ఉందో ఆ యువ కులానికి దగ్గరికి పోయి వాళ్ళ సమస్యకి వాళ్ళకి ప్రతినిధిగా నువ్వు ఉండాలి, ఎక్కడన్నా ఏ తప్పులు జరిగినా అది ప్రభుత్వం దృష్టికి తీసుకురానికే నీకు ఈ బాధ్యతను ఇచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది. చెప్పినాక చాలా స్పష్టంగా ఆ రోజు నేను అశోక్ సార్తో మాట్లాడి కూడా, అశోక్ సార్తో కానీ శరత్ అన్నతో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారిని కలవాలన్నప్పుడు కలవాలని వెళ్ళినా ప్రతి సమస్యకి వారు అందుబాటులో ఉండకపోవచ్చు, ఆ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లడంలో వేరే వేరే ప్రాసెస్ ఉండొచ్చు. అంటే మనకు 5 నిమిషాల అవకాశం దొరుకుతుంది, అక్కడ ఉన్న బ్యూరోక్రేట్స్ పొద్దున్నకెళ్ళి సాయంత్రం వరకు ఉంటారు, మనం 5 నిమిషాలకు కన్విన్స్ చేయలేము. వాళ్ళు ఉదయం కెళ్ళి సాయంత్రం వరకు ఉండేవారికి చెప్పిందే పదే పదే చెప్పేసరికి తప్పుడు నిర్ణయం తీసుకోనికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనం చెప్పే విధానంలో కూడా చాలా సూటిగా చాలా స్పష్టంగా ఎవరికి నష్టం కలిగించకుండా మాట్లాడే ప్రయత్నం చేయాలి. గతంలో తప్పు చేసిన ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో
ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగాలు బయటకు వచ్చి జియో 46ని రద్దు చేయాలని చెప్పి కొట్లాడుతారు. అరే పెట్టిన పెంట మీరా నాయన, ఫస్ట్ పెంట పెట్టింది వాళ్ళు. పెంట పెట్టి ఈరోజు మేము దాటేసి మేము వెళ్ళిపోగానే ఫస్ట్ ఆ మాట్లాడే నాయకులని స్పష్టత అడుగుర్రి, ఆ కేటీఆర్ని స్పష్టత అడుగుండి ఎందుకు పెట్టిండో ఇది, ఆ కేసీఆర్ని స్పష్టత అడుగుర్రి, ఇది వాళ్ళు చేసిన తప్పిదము. ఏదైతే విద్యార్థుల మధ్యన నా ఆఫీస్లోనే జియో 46 క్యాన్సిల్ చేయాలని ఒక 100 మంది వచ్చారు, అది క్యాన్సిల్ చేయొద్దని చెప్పి 20 మంది వచ్చారు. నా ముందే కొట్లాడుకుంటారు, ఏం చేయాలి అటువంటి పరిస్థితులలో? సరే అందులో మీరు అన్నట్టు 10 మంది ఆంధ్ర రాయలసీమకి చెందిన వ్యక్తులు ఉన్నారేమో, ఒక 5 అయితే తెలంగాణ బిడ్డలు ఉంటారు కదా, ఏం సార్ ఒక 5 అయితే తెలంగాణ బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు మన మధ్యలో లే కదా, వాళ్ళని అయితే కొట్టెలగొట్టలేము కదా. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని తిట్టకుండా ఈ ప్రొసీజర్ వల్ల మీరు ఇవాళ లాభపడుతుండ్రేమో, కానీ ఇది ఇంప్లిమెంట్ అయితే రేపు పొద్దున మీ పిల్లలకు కానీ తరాలకి ఏదైతే మారుమూల పల్లెలకు వెళ్ళి మనం వస్తామో మనకి దూరదృష్టం మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. గ్రూప్లలో తిట్టుకోవడాలు కాదు, గ్రూప్లలో తిట్టుకుంటే సమస్య పెద్దగా అవుతుంది. వాళ్ళని ఒప్పించి మెప్పించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా మన కులానికి చెందిన వాళ్ళే, యువ కులానికి చెందిన వాళ్ళే, వాళ్ళు కూడా మన మధ్యలో మన రూమ్లలో ఉండి చదువుకున్న వాళ్ళే, అందరము కలిసి ఒకటే రూమ్లలో ఉండి ఒకటే కోచింగ్ సెంటర్కి పోయి మనం చదువుకున్నాం. ఈ రకంగా మనం విభజించి కొట్లాడాలనుకుంటే ఈరోజు ఈ సమస్య ఉంది, రేపొద్దున ఇంకో కొత్త సమస్య వస్తుంది, ఇందులో మళ్ళీ సగం మంది ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ అని కొట్లాడుకుంటాం, మళ్ళీ సగంలో మళ్ళీ ఇంకో సగం కొట్లాడుకుంటాం. కొట్లాడుకుంటూ పోతే ఆఖరికి మిగిలేదు మనం ఒక్కలమే. ఎప్పుడన్నా సమస్య నాది నా కోసం అని మనం ఆలోచించే సమస్య పరిష్కారం కాదు, మనది మన కోసము అని మనం ఏ రోజైతే మనం ఆలోచిస్తామో ఆ రోజే ఈ సమస్యలకి పరిష్కారం అవుతుంది. అండ్ ఈ జియో 46 అంశం పైన ఏదైతే ఆల్రెడీ నేను రమేష్ సార్ తోటి, శరత్ సార్ తోటి, అశోక్ సార్ తోటి నేను మళ్ళీ మాట్లాడి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మాకు ఎల్లుండి కౌన్సిల్ ఉంది, 8th రోజు కౌన్సిల్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని నాకు కూడా వారితో మాట్లాడడానికి టైం ఎక్కువ దొరుకుతుంది, ఎందుకంటే కౌన్సిల్ సెషన్స్ టైంలో వారు కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు, నేను కూడా వెళ్ళి మంత్రులు కానీ అందరితో మాట్లాడగలుగుతా. సీతక్క కూడా నాతో నిన్ననే ఫోన్ చేసింది, నేను ఢిల్లీలో ఉంటే తమ్ముడు జియో 46 పైన ఏదో ఒకటి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, నేను ఇమీడియట్గా దీనిపైన రియాక్ట్ అయ్యి మాట్లాడమని చెప్పి చెప్పారు. మొన్న కూడా స్టేజ్ పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు బట్టి గారితో నేను డిస్కస్ చేసినప్పుడు కూడా జియో 46 గురించే చెప్పారు, పోయి దీనిపైన ఏదో స్పష్టత తీసుకోవాలి, ఇది ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, మనం మాట ఇచ్చినామని వాళ్ళందరూ క్లారిటీతో ఉన్నారు. ఆ మంత్రులు ఎమ్మెల్యేలు అందరితో కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇబ్బంది కలగకుండా ఎవరైతే సార్తో ఇప్పుడు నిజంగానే జియో 46 క్యాన్సిల్ చేస్తే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కేసు వేస్తే లీగల్గా ఏం కాంప్లికేషన్స్ రావా, అది కూడా ఇద్దరు ఎవరైతే అడ్వకేట్స్ మీరు మీకంటే పెద్ద అవగాహన దీనిపైన ఎవరికి ఉండదు కాబట్టి లీగల్గా కాంప్లికేషన్స్ ఏమేమి వస్తాయి, ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి, మీరు ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. రేపో ఎల్లుండి నేను టైం తీసుకుంటే ఏజీ గారి దగ్గర, అడిషనల్ ఏజీ గారి దగ్గర ఒకసారి కూర్చొని లీగల్ కాంప్లికేషన్స్ ఎట్లుంటాయి, ఏ రకంగా చేస్తే సమస్యకి పరిష్కారం అవుతుందని చెప్పి ఒక సంపూర్ణ విశ్వాసం వాళ్ళకి కల్పించే విధంగా రేపటి తరానికి కూడా ఈ రకంగా సమస్యల్ని పరిష్కరించగలుగుతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చే విధంగా దీనికి ఒక కంక్లూజన్ తీసుకురావాలని చెప్పి వేదిక పైన ఉన్న పెద్దలని మీ సమక్షంలో రిక్వెస్ట్ చేస్తూ అందరూ కూడా ఈ సమస్య నాకు కూడా తెలుసు, 6 నెలలు 8 నెలలకెళ్ళి మీరు ఇబ్బంది పడుతారు, అది నాకు కూడా తెలుసు 6 8 నెలలకెళ్ళి. ఇప్పుడు మీకు సంబంధించింది ఒక నాపైన ఒక కేసు నా పెళ్లి కోర్టులో పెండింగ్ ఉంది, 2:00 వస్తాయని చెప్పిన 4 గంటల లోపల రాకపోతే వారంటీ ఇష్యూ అవుతుంది లోపల ఇస్తామని చెప్పి జడ్జి గారు చెప్పారు, అయినా కూడా నేను మీ దగ్గర ఉన్నా, అంటే మాకు సమస్యల్ని పరిష్కరించాలని ఒక సంకల్పం మాకుంది. సమస్యల్ని పరిష్కరించకపోతే ఇంతకుముందు సార్ అన్నాడు ఉద్యమాలు చేయాలి, కొట్లాటాలు చేయాలి, మళ్ళీ తిరిగి కొట్లాడదామని. అరే సమస్య వినేటోడు లేకపోతే, సమస్యని పరిష్కరించాలనే ఆలోచన లేకపోతే మీరు అన్నట్టు 100% ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తే నేనే ముందు వరుసలో ఉండి కొట్లాడతా, ఆ క్లారిటీ నాకుంది, ఆ క్లారిటీ నాకుంది. కానీ తెలంగాణ ఏ కళతోటి సోనియా గాంధీ గారు ఇచ్చిర్రో ఆ కళ తెలంగాణలో ఉన్న ప్రతి తల్లిది, ప్రతి యువకుడు కన్న కలని నెరవేర్చింది సోనియా గాంధీ గారు. ఆ సోనియా గాంధీ గారు ఇక్కడ ఉన్న యువతని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు కూడా యువతకి భరోసా కల్పించాలని చెప్పే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అక్కడ వచ్చి నిరుద్యోగులను ఎవరైతే తెలంగాణ రేపటి భావి భారత పౌరులని కలిసి వారికి ఒక భరోసా ఇచ్చి వెళ్ళారు. నిజంగా ప్రభుత్వాలు ఎన్నికల గురించే మేము ఆలోచిస్తే అది గత ప్రభుత్వం ఎన్నికల కోసము ఎలక్షన్స్ కోసం పనిచేసింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఎన్నికల సమయంలోనే ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రచారం చేస్తుంది. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడ్డాక
మమ్మల్ని గెలిపించిన 64 నియోజకవర్గాలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకి ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. అందరినీ సమానంగా పరిపాలించాల్సిన ఒక బాధ్యత ఆ కుర్చీపై ఉన్న వ్యక్తిది ఉంటుంది. సో వారు ఎవరికి కూడా అన్యాయం చేయరు. వారు కూడా అన్నిటికంటే ఎక్కువ నష్టపోయేది కూడా మీరు ఆ రకంగా చూస్తే మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే నాయకుల జిల్లాలకు వెళ్ళి అత్యధిక మంది నష్టపోతారు. అయినా కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో వాళ్ళు ఖమ్మం బట్టి గారి ప్రాతినిధ్యం వహించే ఖమ్మం జిల్లా, ఖమ్మము నల్గొండ మహబూబ్నగర్ జిల్లా, ఖమ్మం నల్గొండ ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నంటే ఈ జిల్లాలోకి వెళ్ళే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రివర్గంలో ఉన్న సగం మంది మంత్రులు ఉన్నారు. అయినా కూడా వారు పూర్తి అవగాహనతోటి జ్యుడిషియల్గా అన్ని కోణంలో ఆలోచిస్తున్నారంటే వ్యక్తిగత లాభం కంటే ఎవరైతే యువకులకు అన్యాయం జరగొద్దనే కోణంలోనే ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. నిజంగా వ్యక్తిగత లాభం కోసం వారు ఆలోచిస్తే హే నాకు ఓటు వేసిన వీళ్ళే ఉన్నారని చెప్పి ఇమీడియట్గా క్యాన్సిల్ చేసి పక్కకు పడేసా అని చెప్పి మీతోటి పాలాభిషేకాలు చేసుకుంటారు గత ప్రభుత్వాలు చేసినట్టు. కానీ ఆ రకంగా కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి వారు చేస్తున్నారు. అండ్ నేను మీకు మాటిస్తున్నా ఈ జియో 46 అంశం పైన ముఖ్యమంత్రి గారితో వేదికపై ఉన్న పెద్దలు తండ్రి, ఎందుకంటే వారిని కన్విన్స్ చేయాలనంటే ఈ అంశాలు లీగల్ సంబంధించిన కాంప్లికేషన్స్, ఎందుకంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఈ అంశాలపైన ఈ పెద్దలకు ఉన్నంత అవగాహన నాకు లేదు. అంటే పోరాటం చేసినా ఉన్న ఇష్యూస్ తెలుసు సభ ఎక్కడో కూడా. నన్ను వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తే నేను చెప్పలేకపోతే మళ్ళీ ఇష్యూ రిజాల్వ్ కాకపోయే ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఇద్దరిని అశోక్ సార్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి దానితో పాటు దాన్ని ప్రచారం చేయడానికి మా సోదరుడు మైపాలి, ఎందుకంటే అది ఏం జరుగుతుందో కూడా చెప్పేటోళ్ళు ఉండాలి కదా. మళ్ళీ మేము మోసం చేస్తామంటే మేమెటు పోవాలి. తీసుకుపోయి పూర్తి స్పష్టత ఇప్పించి ఎవరికి అన్యాయం జరగకుండా ఏ రకంగా అయితే సమస్య పరిష్కారం అవుతుందో అది రద్దుతోట లేకపోతే ఇంకే కోణంలో ఏ రకంగా అవుతుందో అక్కడ కూర్చొని ఏజీ గారితో మాట్లాడి వారికి ఒక కంక్లూజన్ ఇచ్చి అక్కడ ఒక రిపోర్ట్ తీసుకొని అది JNTU స్టూడెంట్స్కి సంబంధించి గ్రేస్ మార్క్స్, థర్డ్ది JIO 46. ఆ రోజే చెప్పిన ఈ రెండు సమస్యలు ఇమీడియట్గా చేయగలుగుతాం. JIO 46 అనేది న్యాయపరమైన చిక్కులతోటి కూరుకున్న సమస్య, సో దీనికి టైం పడుతుందని చెప్పి చెప్పిన. కానీ మా సోదరుడు ఇమీడియట్గా మళ్ళీ ఇంద్రపాల్ దగ్గర పోయి వెంకట్కి చెప్పినాం, శ్రీధర్బాబుకి చెప్పినాం, సమస్య పరిష్కరించలేకపోతున్నాను అంటారు. అంటే ఒక సమస్య మన దృష్టికి వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించాలనంటే అన్ని విధాలుగా ఆలోచించి పరిష్కరించాల్సి వస్తుంది. పరిష్కరించే ఉద్దేశమే లేకపోతే ఇంతసేపు వచ్చి మీ మధ్యలో నేను వచ్చి కూర్చొని మాట్లాడగలను? మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా. సో మాకు ఆ క్లారిటీ స్పష్టత ఉంది. 100% ఈ 1 వీక్లో అసెంబ్లీ సెషన్ క్లోజ్ అయ్యే లోపల ఈ జియో 46కి ఒక ఫుల్ స్టాప్ తప్పనిసరిగా పెట్టే ప్రయత్నం చేస్తాం. దానితో పాటు ఏదైతే అదనపుగా ఇస్తాన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉద్యోగాలు కానీ గ్రూప్ 2 కానీ, అశోక్ సార్ ఏ రోజు కూడా మేము యువకులకు ఇచ్చే ఉద్యోగాలు వాళ్ళకి పిచ్చమేస్తున్నామని ఏ రోజు కూడా మేము అనుకోలే. వాళ్ళ ప్రజాస్వామ్యంలో యువకుల చేతులు గల్లావట్టి అడిగేటట్టు ఉండాలని కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ గత ప్రభుత్వాలు ఏదైతే యువకుల చేతులు ఇట్లు ఉండాలని కోరుకున్నాయి, మా ప్రభుత్వం గల్లావట్టి అడిగేటట్టు ఉండాలని కోరుకున్నాము. దయచేసి ఒక నిమిషం అసంటి మాటలు, ఎందుకంటే ఒక విద్యార్థి నాయకునిగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తిగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బట్టి గారి ఒక విజన్ తోటి ఏర్పడిన ఈ ప్రభుత్వంలో వాళ్ళ గురించి అసలు మాటలు మాట్లాడితే వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూస్తున్న వ్యక్తిని, వాళ్ళు ఏ కోణంలో పరిపాలించాలనుకుంటారో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది అసలు మాటలు వింటే. ఎందుకనంటే 100% ఇతర ఇష్యూస్ ఏమున్నా ఇప్పుడు చెప్పిన ప్రతి ఇష్యూ కూడా 2-3 డేస్లో